మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు, కంటోన్మెంట్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేసిన వారు జే భాస్కర్ సిద్ధి, వినాయక అటెంట్ హౌస్ పికెట్. 2020 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నగరవాసులకు, కంటోన్మెంట్ ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నరసింహామూదిరాజ్, జిహెచ్ఎంసీ కోఆప్షన్ మెంబర్. మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, 4వ వార్డు ప్రజలకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ గంగారాం. కంటోన్మెంట్ 8వ వార్డు సమస్యల వలయంగా ఉందని, ముందుకు వెళితేను ఈ వెనక వెళితే గొయ్యి అన్న రకంగా పరిస్థితి ఉందని కంటోన్మెంట్ అధ్యక్షుడు అభిజిత్ చంద్రాకు మొరపెట్టుకున్నారు స్థానిక బోర్డు సభ్యుడు లోక్నాథ్. ఓవైపు ఆర్మీ, మరోవైపు రైల్వే ఉండడంతో పనులు సజావుగా సాగకపోగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 8వ వార్డులోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డితో కలిసి పర్యటించారు అధ్యక్షుడు అభిజిత్ చంద్ర. పైనీర్ బజార్, రెంజిమెంటల్ బజార్, అమ్మగూడ ప్రాంతాల్లో బోర్డు సభ్యుడు లోక్నాథ్తో కలిసి పరిస్థితి సమీక్షించారు. సున్నం వేస్తే నోటీసు, డ్రైనేజీ ఔటర్ను క్లీన్ చేద్దాం అంటే రైల్వే వారు అడ్డంకిగా మారిందని వారికి వివరించారు. సరస్వతీ కాలనీ వైపు మురుగునీరు విడిచిపెట్టడం వల్ల చాలా దుర్వాసన వెదజల్లుతూ రోగాల బారిన పడుతున్నామని వారికి వివరించారు. దీంతో ఈ విషయంపై స్పందించిన అధ్యక్షుడు రైల్వే, ఆర్మీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు లోక్నాథ్ తెలిపారు. వాటితో పాటు రిసాల్ బజార్లో నిరుపేదల కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించిన ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపినట్లు లోక్నాథ్ తెలిపారు. డంపింగ్యార్డుగా మారిన మహాత్మాగాంధీ సామాజిక భవనంను మల్టీఫంక్షన్ హాల్గా మార్చాలంటూ స్థానిక బోర్డు సభ్యురాలు ప్యారసాని భాగ్యశ్రీ శ్యామల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో పర్యటించారు అధ్యక్షుడు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర. 7వ వార్డులోని తిరుమలగిరి లాల్ బజార్ కమ్యూనిటీ హాల్ను ప్రస్తుతం డంపింగ్ యార్డ్గా కొనసాగుతుంది. ప్రధాన రోడ్డు మీద ఉన్న స్థలంలో మల్టీఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడితే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ రోజు పర్యటన చేపట్టి ఆయన సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆర్మీ అధికారులు ఆంక్షలు విధించిన సెయింట్ జోసెఫ్ పాఠశాల సమీపంలో గోల్డెన్ పాల్క్ ఎన్క్లేవ్ వద్ద మూసివేసిన రోడ్డును తెరిపించాలని, మెయిన్ రోడ్డు గుండా విద్యార్థుల పాఠశాలకు వచ్చే క్రమంలో విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారని, కావున తమ విన్నపాన్ని పరిశీలించాలని బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర దృష్టికి తీసుకెళ్లారు పేరసాని శ్యామ్ భాగ్యశ్రీ. మల్టీఫంక్షన్ హాల్ నిర్మాణంతో పాటు రోడ్డు మూసివేతపై హామీ లభించిందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు మాజీ బోర్డు సభ్యుడు పేరసాని శ్యామ్. అధ్యక్షుడి పర్యటనలో నూతన ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, మాజీ బోర్డు సభ్యుడు పేరసాని శ్యామ్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. గాంధీ కమిటీలకు విజిట్ చేశారు. మన అభిజిత్ చంద్ర గారు కానీ మేమేం కోరామంటే, మాకు అది డంపింగ్ యార్డు ప్లస్ గాంధీ కమిటీలు డంపింగ్ యార్డ్ అక్కడికి వెళ్ళి తీసేయాలా, ప్లస్ మాకు పునర్నిర్మాణ గాంధీ కమిటీలు చేయాలా. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా బీదోలు, వాళ్ళు బయట పోయి లక్షల రూపాయలు కట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళ తొలగం కాదు. కాబట్టి మాకు మల్టీ ఫంక్షనల్ కట్టి కట్టుకుంటాము, మాకు ఈ ల్యాండ్ మాకు ఇవ్వండి అని అభిజిత్ చంద్ర రెడ్డి గారిని అడిగాము. ఆయన మాకు సానుకూలంగా అనుకూలంగా చెప్పిండు. మొన్నటి వరకు బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణ బోర్డు ఉపాధ్యక్షుడి హోదాలో 8 వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోగా, నేడు కొత్త ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్వర్ రెడ్డి 5వ వార్డులో చేపట్టిన పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ప్రతీకారంగా పర్యటన చేపడుతున్నారా లేక అభివృద్ధి కొరకు చేపడుతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ బోర్డు ఉపాధ్యక్షుడి పర్యటన వార్డు అభివృద్ధికి నాంది పలకాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా అభ్యర్థన మేరకు బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమయ్యారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కాలనీలో అభివృద్ధి పనులపై బోర్డు సభ్యుడు రామకృష్ణ వివక్ష చూపుతున్నారని పలువురు ఆరోపించారు. ఇటీవల బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసినప్పటికీ నేటి వరకు పనులు పూర్తి చేయలేదని జేఎంఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో కంటోన్మెంట్ 7 వార్డుల్లో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 5వ వార్డులో మాత్రం అభివృద్ధి జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని విమర్శించారు. వార్డ్ 5లో చాలా ఇష్యూస్ ఉన్నాయి.
వి మెట్ అదర్ కాలేజ్ ఆల్సో మహేంద్ర హిల్స్ లో కూడా ఈ సేమ్ ఇష్యూస్ ఉన్నాయి. రోడ్స్ నాట్ లేట్ ఫ్రమ్ మోర్ దెన్ 10 ఇయర్స్. ఐ డోంట్ నో వై ఐ కెన్ లే. ఐ మీన్ మై అమౌంట్ ఇస్ రెడీ నౌ టు లే అగైన్ ఆల్సో ఇన్ 5 ఇయర్స్ వెన్ ఐ కెన్ లే ద రోడ్ అగైన్ ట్వైస్. వై కాంట్ యూ డూ ఇట్ హియర్? వార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 5వ వార్డు పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ నేత పెద్దాల నరసింహతో కలిసి పర్యటించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ను అందజేశారు. కంటోన్మెంట్ లో స్పోర్ట్స్ అసోసియేషన్ బోయిన్పల్లి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. బోయిన్పల్లి ప్లేగ్రౌండ్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. కొత్త సంవత్సరం రాక సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవడంతో పాటు కొత్త సంవత్సరం కొంగొత్తగా అందరికీ కలిసి రావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జగదీష్, సత్యనారాయణ, జయరాజ్, బీజేపీ నాయకులు శంకర్, కృష్ణమోహన్, బిఎన్ శ్రీనివాస్, రాయల్ కుమార్, నరేందర్, రాకేష్, ముఖేష్, వరప్రసాద్, రామారావు, షకీద్, ఇమ్రాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. తన సతీమణికి రాజకీయ ఓనమాలు నేర్పుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో వెంటేసుకుని ఆమెకు తన అనుభవాలను చెప్పే పనిలో పడ్డారు ఓ బోర్డు మెంబర్. గులాబీ నేతలు కూడా ఓటర్లు ప్రజలకు తమ అభివృద్ధి కార్యక్రమాలతో తెలియజెప్పే పనిలో పడ్డారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని నందమూరి నగర్లో 40 లక్షలపై పిలుకు వ్యయంతో ఏర్పాటవుతున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు మంత్రి మల్లారెడ్డి. కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్తో నూతన ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు సభ్యుడు పాండు, ఆయన సతీమణి విద్యావతి పాల్గొన్నారు. 10 మందికి తాము చేసిన అభివృద్ధిని తెలియజేయడంతో పాటు పాండు ఉన్నప్పుడు ఉన్నంత ప్రశాంతత ప్రతిపక్ష నేతలు వస్తే ఉండదంటూ వారికి తెలియజెప్పారు మంత్రి మల్లారెడ్డి. ఇవి అన్ని నేర్పేస్తారు. వాళ్ళని ఒకటే అడుగు, మాకు ఈ మిట్రోలతో బాధ పడగొట్టుతుంది. వాళ్ళు కేంద్రం కదా. వాళ్ళు నందమూరి నగర్ అభివృద్ధికి 1 కోటి రూపాయల వరకు వెచ్చించడం జరిగిందని, ప్రజలు తన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు బోర్డు సభ్యుడు పాండు యాదవ్. తన సతీమణికి రాజకీయ ఓనమాలు నేర్పుతూ 10 మందితో ఉండవలసిన తీరును తెలియజెప్పుతూ ఆమెకు తన అనుభవాన్ని వారితో కలిసి పంచుకున్నారు. నీటి సరఫరా విషయంలో సమయపాలన సరిగా లేదని తన దృష్టికి వచ్చిందని, త్వరలో ఆ సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు పాండు యాదవ్. 1 కోటి 20 లక్షలతో వాటర్ చేయడం జరిగింది. దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేయడం జరిగింది. దాని తర్వాత మెయిన్ సీసీ రోడ్లు కూడా చేయడం జరిగింది. తర్వాత కమిటీ హాల్ కూడా శాంక్షన్ అయింది ఇప్పుడు మన ఎమ్మెల్యే ద్వారా. దాని తర్వాత ఇప్పుడు కూడా 48 లక్షలతో ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్స్ కూడా ఇప్పుడు ఇనాగ్రేషన్ జరిగింది. నాటి పాలన కంటే ఇప్పుడు చాలా మెరుగుపడింది. నందమూరి నగర్ ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన పని అని తెలిపారు విద్య. ఇంకా ముందు ముందు ఏంటి పనులు చేయాలని తను అనుకుంటున్నాడు. నందమూరి నగర్ను ఒక తన ఒక సమస్య లేని నందమూరి నగర్ గా తీర్చిదిద్దాలని తను అనుకున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆయన సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతి పనిలో మీరు ఎంబడి ఉంటే ఆయనకి ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని ఉంది. ఈ నందమూరి నగర్ అంటే ఆయనకు చాలా అభిమానం. ఇంతవరకు చేసిన అభివృద్ధిని ప్రజానీకానికి తెలియజెప్పడంతో పాటు వారి ఆశీస్సులను తీసుకుంటూ ముందుకు నడిచే పనిలో పడ్డారు పాండు యాదవ్ దంపతులు. కార్యక్రమంలో స్థానికులు బాలరెడ్డి, ఉమాకాంత్, శ్యామ్ గౌడ్, నరేష్, తారాభాయ్, విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో పర్యటించారు స్థానిక బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్. 3వ వార్డులో సీఈఓ అజిత్ రెడ్డితో కలిసి ఆమె అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అన్నానగర్ పార్క్ అభివృద్ధితో పాటు త్వరితగతిన శుభ్రపరిచి స్థానికులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాలన్రాయి గ్రూప్ మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు సీసీ రోడ్డు పనులపై ఇంజనీర్ బాలకృష్ణతో కలిసి పరిశీలించారు. పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేసేందుకు చూడాలని ఇంజనీర్ బాలకృష్ణను ఆమె విజ్ఞప్తి చేశారు. పార్క్ పనులు పూర్తయితే వాకింగ్కు అనుకూలంగా మారటంతో పాటు జిమ్, ఆట వస్తువులను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామని బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రాములు, శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్, ఇన్స్పెక్టర్ మహేందర్, బాలన్రాయి దఫేదార్ సూరి, శ్యామ్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న గార్బేజ్ లిఫ్టింగ్ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, వారాంతపు సెలవులను అమలు చేయాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిని కాంట్రాక్టర్స్, వర్కర్స్ యూనియన్ సభ్యులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా గార్బేజ్ లిఫ్టింగ్ లో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తిస్థాయి వేతనం అందటం లేదని ఆయన ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఈఓను కోరారు. వచ్చే నెల నుండి వారాంతపు సెలవులు, ఈఎస్ఐ, పీఎఫ్ అమలయ్యేలా చూస్తామని సీఈఓ హామీ ఇచ్చినట్లు నరసింహ తెలిపారు. కంటోన్మెంట్ లో ఈరోజు సన్మానాల్లో తన ట్రెండ్ మార్చారు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి. సాదాసీదా సెలవులతో జరిగే సన్మానాలకు ఈరోజు కొత్త రూపుదిద్దారు.
అతిథులకు చలిని తట్టుకునేలా కొత్త రకం సేవలతో సన్మానించడంతో పాటు అభివృద్ధికి కృషి చేసిన తన బెటాలియన్ని కూడా సత్కరించి అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ చేశారు. కంటోన్మెంట్ రెండో వార్డులో కమ్యూనిటీ హాల్ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సాయన్న. రెండో వార్డులోని కృష్ణనగర్ కట్ట కింద బస్తీలో కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. బోర్డు సభ్యుడు సదాకేశ్వరరెడ్డి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సాయన్నతో పాటు నూతన ఉపాధ్యక్షుడు హోదాలో జక్కుల మహేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే సాయన్న నిధులతో 40 లక్షల మేర ఖర్చు చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నారు. వాంబే హౌజుల నుంచి ఈనాటి వరకు అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తున్నారని, ప్రభుత్వ పథకాలతో పాటు త్వరలో మంచినీటి బిల్లు మాఫీపై పెద్దలను కలుస్తానని తెలిపారు సాయన్న. 30 లక్షలు ఇచ్చాం కానీ ఇప్పుడు 40 లక్షలతో కేటాయించడం అనుకోకుండా బడ్జెట్ వచ్చింటే ఇంకా ఎక్కువ కూడా ఇచ్చేవాడిని. ఇప్పుడు బడ్జెట్లు లేవు, కరోనా వల్ల ఆగిపోయినాయి కాబట్టి తప్పకుండా ఇది త్వరలోనే. ఇది చాలా ఆనందకర పరిణామమని, నిరుపేదలు ఉండే ఈ ప్రాంతంలో ఫంక్షన్లు చేసుకోవడానికి కనీస హాల్ లేదని, వారి కోసం కమ్యూనిటీ హాల్ పనులను ఈ రోజు భూమి పూజ జరిగిందని, అతి తక్కువ సమయంలోనే వారికి అందుబాటులో తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని తెలిపారు సదాకేశ్వర. 40 లక్షల వ్యయంతో ఈ యొక్క ఈనాడు ప్రారంభోత్సవం చేయడానికి మన శిలాఫలకం పెట్టి చేయడం జరిగింది. చాలా సంతోషం. అతి త్వరలోనే ఇది ఒక ఆచరణకు వచ్చేస్తుంది, ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అన్నగారు ఆశీస్సులతోని వితిన్ 3-4 మంత్స్ లోపల మళ్ళీ మీ అందరి సమక్షంలో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటామని చెప్పి. 25 కమ్యూనిటీ హాల్స్ వరకు ఎమ్మెల్యే గారి సహకారంతో కట్టడం జరిగిందని, లక్షలు వెచ్చించి ఫంక్షన్ చేసుకోలేని వారు కేవలం 1,000-2,000 రూపాయలతో ఫంక్షన్లు చేసుకునే విధంగా కమ్యూనిటీ హాల్స్ రూపుదిద్దుకుంటున్నాయని, కంటోన్మెంట్ ప్రజానీకానికి ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు నూతన ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి. అంటే బయటకు ఒక ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే, లేకపోతే 10,000 సామాన్ తెచ్చుకోవాలంటే కూడా మినిమం 40-50 వేలు అవుతుంది. అదే ఇదే కమ్యూనిటీ హాల్ అంటే 1,000 రూపాయలు 2,000 రూపాయలు కంటోన్మెంట్ కట్టేస్తే మరి వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది, నీట్గా ఉంటుంది కాబట్టి అలాంటి ఒక మంచి సదుద్దేశంతో ముందుకు వచ్చారు అన్నగారు. మరి అలాగా 2025 కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా మరి మంచిగా దాన్ని ఉపయోగిస్తారన్నారు. నిరుపేదల కోసం నిర్మితమవుతున్న ఈ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ పూజలో బోర్డు సభ్యులు నల్లి కిరణ్, పాండుయాదవ్, మాజీ సభ్యుడు ప్రభాకర్, టీఆర్ఎస్ నేతలు టిఎన్ శ్రీనివాస్, దేవులపల్లి శ్రీనివాస్, కిరణ్, పిట్ల నగేష్, పనాస సంతోష్, పనాస శ్రీకాంత్, స్థానిక మహిళా అధ్యక్షురాలు సుజాత, స్థానిక నేతలు జబ్బార్, అశోక్, రాములు, ఆంజనేయులు, రఫీక్తో పాటు పలువురు పాల్గొన్నారు. రసూల్పుర రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2021వ క్యాలెండర్ ను కంటోన్మెంట్ రెండో వార్డు బోర్డు సభ్యుడు సదాకేశ్వరరెడ్డి గురువారం ఆవిష్కరించారు. సంఘం సభ్యులు కలిసికట్టుగా ఉండి సంఘం అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు విష్ణురెడ్డి, సంజీవ్ రెడ్డి, వెంకటరెడ్డి, సింగారెడ్డి, నరసింహారెడ్డి, శ్యామ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కొండలరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు బోర్డు సభ్యుడు కేశవరెడ్డిని ఘనంగా సత్కరించారు. సికింద్రాబాద్ ఆవుల మందలోని కన్యకా పరమేశ్వరి దేవస్థాన 2021 క్యాలెండర్ ను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ఆవిష్కరించారు. ఆలయ అధ్యక్షుడు బాలేందర్ విజ్ఞప్తి మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించినట్లు ఆమె తెలిపారు. భగవంతుని సన్నిధిలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావటం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆ బోర్డు సభ్యుణ్ణి ఓడించటమే ఆ పార్టీ నేతల లక్ష్యం. వార్డులో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ సమిష్టిగా ముందుకు సాగుతున్నారు రెండో వార్డు ఆల్ పార్టీల నేతలు. రానున్న బోర్డు ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రెండో వార్డు నేతలపై ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ రెండో వార్డు సుమారు ఇక్కడ 150,000 పైచలకు జనాభా ఉంటారు. కంటోన్మెంట్ లోనే అతిపెద్ద మురికివాడ ప్రాంతంగా రెండో వార్డుకు పేరుంది. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. గతంలో సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రెండో వార్డు నిలిచింది. ఇక్కడ రెండవసారి సదాకేశవరెడ్డి బోర్డు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బోర్డు సభ్యుడు ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, సిపిఐ నేతలు ఒకటయ్యారు. రెండో వార్డు ఆల్ పార్టీ జేఏసీగా ఏర్పడి వార్డులో సమస్యలు తెలుసుకుంటూ బోర్డు సభ్యుడి వైఫల్యాలను ఎండగడుతూ వార్డు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జేఏసీ నేతలు ముందుకు సాగుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. స్థానికేతరుడైన కేశవరెడ్డిని ఓడించటమే లక్ష్యంగా పలు పార్టీల నేతలు ఏకతాటిపై వచ్చి పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలుపుతున్నారు. ఏం లేవు, మేము అన్ని పరిష్కారం చేశామని చెప్పి సదాకేశ్వరరెడ్డి మన బోర్డు మెంబర్ చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ మేము బస్తా తిరిగి చూస్తే రోడ్లు గత 6-7 ఏళ్ల నుంచి ఈ రోడ్డు తవ్వి ఇప్పటిదాకా నుంచి కూడా రోడ్ వేయలే. ఈ పైపు డ్రైనేజ్ పైపు వేస్తామని చెప్పాడంట, డ్రైనేజ్ పైపులు వేయలే.
మురికివాడ ప్రాంతం అభివృద్ధి చెందటం లేదని, మార్పు రావాలంటే నాయకత్వం మారాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నట్లు జేఏసీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఆల్ పార్టీ జేఏసీ నేతలు సైతం రానున్న బోర్డు ఎన్నికల్లో పోటీకి ఉండాలని అనుకున్నా అభ్యర్థులు కలిసికట్టుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఓవైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, మరోవైపు బోర్డు ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలోకి దిగేందుకు పలు పార్టీల నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత బోర్డు సభ్యుడు సుధాకేశవరెడ్డిని ఓడించేందుకు అందరూ కలిసికట్టుగా జేఏసీగా ఉన్నప్పటికీ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి జేఏసీ నేతల్లో ఎంతమంది పోటీకి సిద్ధం అవుతారన్నది తెలియాల్సి ఉంది. అందరూ కలిసికట్టుగా ఒకరిని బరిలోకి దింపుతారా, లేక ఎవరికి వారే పోటీకి సిద్ధం అవుతారా అనేది ఏటూ తెలుసుకోలేని స్థితిలో రెండో వార్డు జేఏసీ నేతలున్నారు. బోర్డు సభ్యుడు సదాకేశవరెడ్డి మాత్రం వార్డులో జరిగే అభివృద్ధే తన గెలుపు రహస్యం అంటూ ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బోర్డు సభ్యుడు సదాకేశవరెడ్డి టార్గెట్గా ఏర్పడిన జేఏసీ నేతల బోర్డు ఎన్నికల వరకు సఖ్యతగా ఉండి మార్పుకు నాంది పలుకుతారో లేదో వేచి చూడాలి. మరి ఎలక్షన్ టైంలో వచ్చి పని చేసిపోతాడు, మనం మళ్ళీ ఆయనకి చేస్తాం, మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఎంపీ అడిగాడు. అట్లా పద్ధతి కాదమ్మా, మన బస్సుని మనం గెలిపించుకోవాలి, ఈసారి గెలవట్టుకొచ్చి మన పని మనం చేపించుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో అటెండర్గా విధులు నిర్వహించిన కృష్ణ గురువారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు, ధర్మకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు. గత 40 సంవత్సరాలుగా ఆలయంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. కృష్ణ దంపతులను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ నర్సారెడ్డి, ధర్మకర్తలు నరేష్, తేజ్ పాల్, అజయ్, మురళీ యాదవ్, గోవిందన్, కాశీరెడ్డి, సత్యనారాయణ శర్మ పంతులు, సారథి స్వామి తదితరులు పాల్గొన్నారు. మొండ డివిజన్ లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెనువెంటనే పరిష్కరిస్తానని బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక అన్నారు. రెజిమెంటల్ బజార్లో పర్యటనలో భాగంగా స్థానికంగా నెలకొన్న సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని, వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేసినట్లు ఆమె చెప్పారు. డివిజన్లో పర్యటించి జటిలంగా ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మొండ డివిజన్ జయప్రకాష్ నగర్ లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యపై అధికారులు చొరవ తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకుడు సానాది శ్రీనివాస్ కోరారు. స్థానికంగా దోమలు విలయతాండవం చేస్తున్నాయని ఆయన అన్నారు. రోగాలు ప్రబలకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో టీచర్స్ కాలనీ, జయప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో శానిటేషన్ చేయించడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.